మీ పేరు? నా పేరు అప్పారావు అండి, ఆదిరెడ్డి అప్పారావు. ఏం చేస్తుంటారు? గుమస్తా అంటున్నాను కదండి. ఎలా ఉంటుందండి పరిస్థితి? బాగానే ఉంటుంది అంటే ఉద్యోగం? మళ్ళీ సీఎం ఆడే అవుతాడు నా దృష్టిలో అయితే. అవుతాడండి, ఆడు ప్రజలకు అలా చేస్తున్నాడు కాబట్టి. అది పర్లేదంటారు పథకాలు? ఏం పర్లేదండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఉచిత పథకాల మీద కొంత వ్యతిరేకత ఉంది కదండి జనాలు. తీసేస్తే రేపు పొద్దున వచ్చేవాడు మాత్రం ఏం చేస్తాడు సార్ మనలో అనమాట. మనం ఆలోచించుకుందాం, తీసేద్దామండి. ఇంత చేసుకొచ్చాడు, మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలు ఆడైనా చేయాలి కదా, తప్పదు కదా. ఎందుకంటే అత్మానం మార్చుకోవడం చేయడం. ఇంకా జగన్ బాబు 20 సంవత్సరాలు చేశాడండి ఏకతాటిగాను. 27 లో 25 ఏళ్ళు చేశాడు. 40 ఏళ్ళు మొత్తం టీడీపీ అధికారంలో, 40 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉందండి. దాన్ని చూసాం, దీన్ని చూడడం తప్పేం లేదు కదా. టీడీపీ అయ్యాం ఎలా ఉండేదండి చంద్రబాబు నాయుడు? అంతంత మాత్రం అండి. అభివృద్ధి పరంగా అప్పుడు అభివృద్ధి జరిగిందంటారు, ఇప్పుడు జరిగిందంటారు ఎక్కువ ఎక్కువ. అభివృద్ధి జరగడానికి ఏముందండి? కాకపోతే ఇక్కడ ఇంకా రోడ్లు ఏమి వేయలేదు, పట్టించుకోలేదు. మరి ఎందుచేత పట్టించుకోలేదు? రోడ్లు లేక కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. ఉద్యోగాల విషయంలో కూడా కొంత ఉంది కదండి ఉద్యోగాలు. ఉంటారండి. ఏమండి, ఒక తండ్రికి 4 కొడుకులు పుడతారు మనలో అనమాట. 4 న్యాయం చేయగలండి? అవునంటారా కాదంటారా? ఆడే అంతేనండి, ఏదో లోటు పాట్లు ఉంటుంటాయి ఆడికినే లేకుండా ఉండవు. మూడు రాజధానుల విషయం మీద మీ అభిప్రాయం ఏంటంటే? మూడు రాజధానులు ఎందుకంటే అనవసరంగా రెండు ఎట్టుకుంటే సరిపోను కదా. అది అక్కడ అది ఎలాగ ఉంది, ఇక్కడ ఇది ఒకటి ఉంది, మళ్ళీ వైజాగ్లో పెడతానంటున్నాడు. ఎందుకంటే మూడు రాజధానులు కాదు కాన్సెప్ట్ ఖర్చు కదా, అయిపోతుంది. మళ్ళీ కొత్తగా పెట్టాలంటే ఇక్కడ ఎలా ఉంటుందండి? పెద్దపురం నియోజకవర్గం అభివృద్ధి ఏమి లేదండి ఈ మధ్యలో. చంద్రబాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, మరి ఆయన ఎలా ఉంటుంది ఇక్కడ? ఎమ్మెల్యే అండి, ఈసారి ఇంటికి పంపిస్తారండి. ఆయన చేసింది ఏమి లేదండి పెద్దపురం. ఇక్కడ ఏం చేశాడు చెప్పండి పోను. మీకు ఏ ఊరు నాకు తెలియదు, మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. చినరాజప్ప ఏం చేశాడు పెద్దపురానికి? అది ఏం చేశాడని అడుగుతున్నాను. అది అడగండి, ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, నేను ఒక్కడే కాదు కదా. ఏం చేయకపోయినంటే 2 సార్లు ఎట్లా గెలిచాడు అంటారు? గెలిచాడండి పార్టీ బలం మీద లక్క. లేత ఆడు ఎక్కడోడండి, ఎవడో తెలుసు పెద్దపురాని రాజప్ప అంటే ఎవడికని తెలిసినండి? గాలి ఈసారి ఎలా ఉంటుంది అంటారు? గాలి ఇప్పుడు ఎలక్షన్ గాలి ఏమి ఉండదు, మళ్ళీ సీఎం వీడే జగనే అంటారా? అంతే ఉంటారు, అంతే తగ్గొచ్చు లేత రామొచ్చు కామలది. ఇప్పుడు ఏటి వెళ్ళకాలం ఒక మనము కూడా చేయలేం కదా సార్, చేయగలమంటారా? అది ఇంకోటి అండి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్ ఎలా ఉంటుంది? స్కూల్ కానీ అండి, స్కూళ్ళు బాగున్నాయి, హాస్పిటల్ బాగున్నాయి, ఉన్నాయండి, బాగా జరుగుతున్నాయి. మళ్ళీ వస్తే మీకు 2 సంవత్సరాలు సెలరీ అయిందండి. నాకు స్ట్రోక్ వచ్చి కాలు చేయాలి ఆగిసింది, ఎడం కాలు ఎడం చేయను. ఇప్పుడు వరకు నేను రూపాయి పనిలోకి వెళ్ళడం తెలదండి, నాకు తెలీదు. అనారోగ్య రీతా అవుక అయిపోయింది కదండి. ఇంకా నయ్యం తిరుగుతున్నానండి. ఇప్పుడు ఇంట్లో అయితే తిరగవండి కాదు, ఇలా సాయం పెట్టి తీసుకెళ్ళేవారు బాత్రూమ్కి. నేను ధర్మాస్పిటల్లో చేయించుకున్నాను వైద్యం, కాకినాడ ధర్మాస్పిటల్లోనే. 2 సంవత్సరాలు 2 ఇళ్ళు అయిందండి.